విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం కేరళ గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేరళ బ్యాట్స్మన్ సంజు శాంసన్ డబుల్ సెంచరీతో వీరవిహారం చేశాడు. తద్వారా లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు అబీద్ అలీ పేరిట ఉండేది. గతంలో అబీద్ 209 పరుగులతో రికార్డు సృష్టించగా తాజాగా జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ 129 బంతుల్లో 212 పరుగులతో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇందులో 41 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. సంజుకు తోడుగా సచిన్ బేబీ కూడా సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్లో కేరళ నిర్ణీత 50 ఓవర్లలో 377 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గోవా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులే చేసి ఓటమిని చవిచూసింది. ఇక డబుల్ సెంచరీతో అదరగొట్టిన సంజు శాంసన్ పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్ లో దారుణంగా విఫలమవుతున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సంజు శాంసన్ ను తీసుకోవాలని ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజా ఇన్నింగ్స్ తో టీమిండియాలో 4 స్థానానికి లేదా రిషబ్ స్థానానికి తాను అర్హుడ్నే అని సంజు సెలెక్టర్లకు సంకేతాలు పంపించాడు. మరి ఈ ఇన్నింగ్స్ సంజు కెరీర్ ను మలుపు తిప్పుతుందో లేదో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.